ఉత్తరాంధ్రకు మేలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రాంత ప్రజలు ఆలోచనలకు అనుగుణంగా జగన్ మోహన్ రెడ్డి పని చేస్తుంటే చంద్రబాబు మాత్రం రాజధాని అమరావతి పేరుతో ప్రజలను వంచన చేస్తున్నారని టీడీపీకి చెందిన సామాజిక మాధ్యమాలలో అమరావతి రాజధాని కోసం ప్రపంచవ్యాప్తంగా 200 నగరాలలో ఉద్యమం జరుగుతోంది అని రాశారని ఈ ప్రచారం చూస్తుంటే బాధ కలుగుతుంది అని విశాఖ జిల్లా అనకపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్టేట్ కోసం కాకుండా రియల్ ఎస్టేట్ గా ఈ ఉద్యమాన్ని టీడీపీ చేస్తుందని ఆయన ఆరోపించారు. విశాఖపట్నం ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారు, మీరు ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరు అల్లూరి సీతారామరాజులా ఏ రకంగా తిరగబడ్డారో మీరు అందరూ కూడా చూశారు. మరి ఇటువంటి సందర్భంలో మీ కొడుకు మొన్న వచ్చాడు, మీరు ఏం చెప్పారు? మీరు కోవిడ్ సమయంలో మీ కొడుకు సమయం దొరకదు, కానీ ఒక దొంగని పరామర్శించడానికి, ఒక దొంగ చేసినటువంటి కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి మాత్రం మీరు నేరుగా విజయవాడ నుంచి శ్రీకాకుళం రావడానికి సమయం దొరుకుతుంది మీకు. ఇప్పుడు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానికి. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఎంత అన్యాయంగా చేస్తున్నటువంటి కార్యక్రమం, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలతో ఒక ఆకాంక్షని గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా మన ఆయన బయట కనపడతా ఉన్నాడా అంటే ఆయన బయట కనపడ, ఆయన ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద ఎల్లో వైరస్. అటువంటి వైరస్ ఇంకో వైరస్ భయపడతా ఉంది. ఎక్కడన్నా ప్రజలకు వచ్చి ప్రజలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి భయపడేటువంటి నాయకులు ఎక్కడ చూస్తామని ఒక వైరస్ చంద్రబాబు నాయుడు లాంటి వైరస్లు కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అది ఇప్పటికే ప్రజలు గమనించారు కాబట్టి మొన్ననే 2019 ఎన్నికల్లో దానికి వ్యాక్సిన్ కనబెట్టి పక్కన పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దయచేసి మరొకసారి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వెనక వేసేటువంటి ప్రసక్తే లేదు. 3 రాజధానులు అనేటువంటివి అది జరిగి తీరేటువంటి కార్యక్రమం తథ్యం. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం అడుగుపెట్టడం ఖాయం. ఇటువంటి ఉద్యమాలు, ఫోటోల ఉద్యమాలు, రియల్ ఎస్టేట్ ఉద్యమాలు దయచేసి మానుకోమని చెప్పి